నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. మనతో అంకమరావు గారు, సీనియర్ అనలిస్ట్ ఉన్నారు. నమస్కారం అంకమరావు గారు. నమస్తే గోపికృష్ణ. అంకమరావు గారు, రేపు ఎన్డీఏ కూటమి మీటింగ్ జరగబోతోంది. 100 రోజులైన సందర్భంగా ఒక మీటింగ్ పెట్టుకొని, మీటింగ్ అంటే ఏముంటుంది, దాదాపు నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తారు అందరు ఎమ్మెల్యేలకి. అంతే ఉంటుందేమో కదా ఆయనతోటి మొత్తం. ఆయన దీన్నంతా పరిశీలించిన వాళ్ళకి అదే అర్థం అవుతుంది. కాకపోతే ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే, కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు మీద ఆయన కొంచెం గుర్రుగా ఉన్నారు. పనితీరు సక్రమంగా లేకపోవడం, పరిధులు దాటి కొంతమంది ప్రవర్తించడం, అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం, ఇలాంటి అంశాల మీద ఆయన కొంచెం కోపంగా ఉన్నారు. బహుశా వాళ్ళకి ఏదన్నా కొంత వాళ్ళ మీద చర్యలకు కూడా ఆయన ఉపక్రమించవచ్చేమో అని కొన్ని వార్తలు నడుస్తూ ఉన్నాయి. ఇది వాస్తవమేనా అసలు ఎమ్మెల్యేల విషయంలో? 100 శాతం. ఒక 5 మీద అయితే తీవ్రంగానే కోపంగా ఉన్నారు ఆయన. మొత్తం 22-23 మంది పేర్లు వినపడతా ఉన్నాయి. ఓ, ఇక్కడ ఆయన ఒకటే అంటున్నారు, మనం ఆంధ్ర రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాము, ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పిస్తాము, ఎక్కడ అంటే చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మనం ఉంటామన్న ఉద్దేశంతో మనల్ని గెలిపించారని చెప్పి పదే పదే వాళ్ళకి చెబుతూ, మీ మీద నా పర్యవేక్షణ ఉంటుంది, మీరు జాగ్రత్తగా చేయండి అని చెప్పినా కూడా కొంతమంది పరిధి దాటి ప్రవర్తిస్తున్న వాళ్ళందరి మీద కూడా రేపు పొద్దున ఏమేం చేశారు, దీనివల్ల ఎంత చెడపేరు రాబోతుందని చెప్పి నిస్సందేహంగా చెబుతారని అయితే నేను భావిస్తున్నాను. ఓకే, ఆధారాలు ఉన్నాయి. ఓకే, ఎలాంటివి అంటే? అంటే ఎమ్మెల్యేలు తప్పు చేశారు, లేకపోతే ఎమ్మెల్యేల మీద ముఖ్యమంత్రి సీరియస్గా ఉన్నారు అనే విషయం చాలా తక్కువగా వింటుంటాం కదా. ఎమ్మెల్యేలు తప్పు చేయడం ఏంటి, వాళ్ళు ఏం చేస్తే అదే రైట్ కదా? అదే ఇప్పుడు దాకా అదే భావిస్తున్నారు. మరి అదే కదా, ఇప్పుడు దానికి అడ్డుకట్ట వేస్తేనే కదా, ఇప్పుడు వాళ్ళు చేసిన అక్రమాలు అన్యాయాలు చేస్తేనే కదా మనని గెలిపించింది. మనం అదే పందాలు వెళ్తే ఎట్లా? కొంతమంది ఇందుట్లో మొహమాటమే లేదు, ఇందుట్లో అందరూ శుద్ధపోసలని నేను చెప్పను. ఇప్పుడు ఒకసారి మీ పరిశీలనలో పోని పేర్లు ఎందుకులే కానీ మనకి ఆయన ఏదో చెప్పుకుంటే చెప్పుకుంటారు. జిల్లాల వారీగా చూస్తే 23 మంది మీద కొంత అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. ఏ ఏ కారణాల వల్ల, ఏ ఏ జిల్లాల్లో అని చెప్పుకోవచ్చు? ఇప్పుడు ఒకటి, ఇసుక పాలసీ మీద కొంతమంది మీద అభియోగాలు వచ్చినాయి, అది వాస్తవం, అనుమానమే లేదు దాంట్లో. తర్వాత ఈ మామూలుగా గనులకు సంబంధించి ఇంకా సరైన నిర్ణయమే తీసుకోలేదు, పాలసీ తీసుకోలేదు కదా. తర్వాత చిన్న చిన్న అభియోగాలు ఉన్నటువంటి అధికారులను కూడా కావాలని పట్టుబట్టి మాకే వాళ్లే ఉండాలని పట్టుబట్టం. సహజంగా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, వాళ్ళకున్న వెలుసుబాటుని ఇబ్బంది చేయకుండా వాళ్ళు ఎవరైతే కావాలో శాసనసభ్యుని యొక్క అంగీకార పత్రం వస్తేనే వాళ్ళు నియమించుకునే విధానాన్ని తీసుకొచ్చారు. దాంట్లో కొంత దుర్వినియోగం జరుగుతుంది అనే అభిప్రాయం ఒకటి ఉంది. పట్టుబట్టి కొంతమంది ఎందుకు తీసుకెళ్తున్నారు ఫలాని వాళ్ళ మీద. ఇప్పుడు ఇక్కడ తెలుగు వనలో జరిగేవి తెలుగు వనాలు చెప్పాలి, వేరే చోట జరిగే వాళ్ళు చెప్పాలి. ఇక్కడ ఏం జరుగుతున్నాయో అన్నీ తెలిసిన తర్వాత కూడా ఎందుకు కొంతమందిని కావాలని పట్టుబట్టి తీసుకెళ్తున్నారు? మీ నోటీసులో ఉందా ఏ జిల్లాల వాళ్ళు అనుకోవాలి? తూర్పుగోదావరి జిల్లాలో 2 పేర్లు ఉన్నాయి. ఓకే, పశ్చిమ గోదావరి జిల్లాలో 1 పేరు ప్రముఖంగా వినపడతా ఉంది. అలాగే కృష్ణా జిల్లా కావచ్చు, గుంటూరు జిల్లా కావచ్చు, మొత్తం 22-23 మంది గురించి చెబుతా ఉన్నారు. కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు కూడా చెబుతూనే ఉన్నారు. ఏంటవి అంటే, వాళ్ళ మీద అంటే చెప్పరు అనుకున్న వ్యక్తులు కూడా శ్రేణులే, పార్టీ శ్రేణులే నిరాశ నిస్పృహలతోటి కొన్ని చెప్తా ఉన్నారు. కొంతమంది కావాలని తన భుజాన వేసుకొని, పార్టీని భుజాన వేసుకొని శ్రమించి పార్టీ గెలిచిన తర్వాత శాసనసభ్యుల్లో కొంతమంది పాతవాళ్ళు కావచ్చు, కొంతమంది ఇప్పుడు ఉన్నవాళ్ళు కావచ్చు, ఇంకా ఒక రకంగా ఒక మంత్రి కూడా కావచ్చు, అవగాహన లోపంతో తనకు వచ్చినటువంటి బంగారం లాంటి అవకాశాన్ని, పార్టీకి వచ్చిన పేరును కూడా చెడగొట్టే ప్రయత్నంలో ఉన్నారు. అవగాహన లోపమే అతను నేను అవినీతి పడ్డాను కూడా నేను అంటాను. కొంత వెలుగులోకి వచ్చిన విషయాలు
పేపర్లలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు సీరియస్ అయిన అంశాలు మనకు తెలుసు. కొలిగిపూడి శ్రీనివాస్ విషయంలో కేసు కూడా అయింది. అవును, ఆయన బిల్డింగ్ కూలగొట్టించిన విషయం. అవును, తర్వాత రాంప్రసాద్ రెడ్డి భార్య విషయంలో ఆ రోజు ఎస్ఐని ఎవరినో కాస్త హార్ష్గా మాట్లాడిన విషయంలో చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యారు, వివరణ తీసుకున్నారనేది మనం విన్నాం. తర్వాత పత్తిపాటి పుల్లారావు భార్య పుట్టినరోజు వేడుకల్లో పోలీసులు పాల్గొన్నారని ఒక దీన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. అందులో పూర్వపరాలు ఏంటో తెలిసే ప్రయత్నం చేయలేదు. కానీ తర్వాత నిన్న మొన్న ఆమె మంత్రి ఇంకొక మంత్రి కొడుకు పుట్టినరోజు వేడుకలేవో తిరుమలలో చేశారని సంజయారాణి ఒక ప్రచారం, గుమ్మడి సంజయారాణి, సంజయారాణి తిరుమలలో చేశారని ఒక ప్రచారం తీసుకొచ్చారు. కాదు కాదు, జరిగింది అది విజయవాడలో అని చెప్పి ఆమె వివరణ ఇచ్చారు. అంటే ఇలాంటి అంశాల ప్రాతిపదికగా ఎమ్మెల్యేల మీద ఇలాంటి అంశాల ప్రాతిపదిక. తర్వాత గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే భర్త విషయంలో కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. సో ఈ ప్రకారంగానే అనుకోవాలి, ఇప్పుడు ఆరోపణలు ఖండనలు వస్తూనే ఉన్నాయి. కానీ దాంట్లో జరుగుతున్నటువంటి వాస్తవాలు ఏంటో ఆయన తెలుసుకున్న తర్వాత ఓకే రేపు పొద్దున దాని గురించి వివరణ కోరతాడు వాళ్ళని. అంటే వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్తో పాటు ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయనేది చూసి నిస్సందేహంగా ఇప్పుడు మీరు ఈ ఒక్క పర్యాయమే శాసనసభ్యులుగా ఉండాలనుకుంటున్నారా, లేకపోతే భవిష్యత్తు కూడా మీరు ఆలోచిస్తున్నారా అనే విషయాన్ని వాళ్ళ ముందు పెట్టబోతున్నాడు ఆయన. ఎందుకంటే ఇట్లాంటివి నాకు కొత్త కాదు, రేపు పొద్దున మిమ్మల్ని ఏ విధంగా ఎట్లా దూరంగా పెట్టాలో నేను పెడతాను. అంటే నిస్సందేహంగా గతంలో 2014 నుంచి 2019 వరకు జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా పునరావృతం కాకుండా ఆ రోజు పార్టీ మీద పెద్ద దృష్టి పెట్టలేదు, పరిపాలన మీద పెట్టాడు కాబట్టి. ఈ రోజు పరిపాలన పార్టీ రెండు, రెండోది వాళ్ళతో కూటమితో ఉన్న భాగస్వామి ఇక్కడ చూసుకోండి, ఏ పార్టీకి ఆ పార్టీ పెట్టలేదు, అందరినీ కలిపి పెట్టబోతున్నారు, ఎన్డీఏ మీటింగ్ పెడుతున్నారు. అవును, దీనికి వాళ్ళకి సంబంధించినంత వరకు ఏమేమి జరుగుతుంది, ఎలా ముందుకెళ్ళాలి, జరిగే పొరపాట్లని మీ పరిధిలో మీరేం చేయాలి, నా పరిధిలో నేనేం చేయాలి, మంత్రులుగానో లేకపోతే ముఖ్యమంత్రిగానో మన బాధ్యతలు ఏంటని చెప్పిన వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇది ఏర్పాటు చేస్తున్నాడు ఆయన. ఓకే, ముందుగా వాళ్ళ సమాచారం కూడా ఇచ్చాడు. సో కూటమి సభ్యులు కొంతమంది తోకజాడిస్తున్న వ్యక్తులకి సంబంధించి వాళ్ళకి సమాచారం కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఒక పవన్ కళ్యాణ్ గారు కూడా ఒకళ్ళిద్దరిని హెచ్చరించిన సందర్భాలు కూడా తెలుసు నాకు. ఓకే ఓకే, అంటే కొంత అంటే వాళ్ళకి ఇంకా ఈ రాజకీయాల్లో సర్వసాధారణ అనే భావంతో ఉన్నారు వాళ్ళకి. వాళ్ళ పక్కన చేరిన వాళ్ళు కావచ్చు, వాళ్ళు కావచ్చు, ఇదిగో ఈ విధంగా ఈ విధంగా ఈ విధంగా గత వాళ్ళు ఇలా చేశారు, మనకు వచ్చే నష్టం ఏంటి, మనం కూడా ఈ విధంగా ఎందుకు వెళ్ళకూడదు. ఓకే ఓకే, అనే దాని గతంలో చేశారు కదా, ఇప్పుడు చేస్తే తప్పేంటి అనే దాంట్లో ఉన్నారు. దానికే ఈయన వివరణతో కూడింది, వాళ్ళకి ఇట్లా జరిగితే మనకు వచ్చాము, రేపు పొద్దున మనం చేస్తే వాళ్ళు వస్తారు కదా. అయితే రేపు గట్టిగానే ఉండబోతుంది అయితే. నిస్సందేహం, అంటే అది అందరితో ఉంటారు కాబట్టి, ఆ కొంతమందికి వాళ్ళ నాయకుల చేత చెప్పించారు కాబట్టి అంత తీవ్రమైన కాదు, తీవ్రమైన వాక్యలు అయితే చేయరు కానీ ఆ హెచ్చరికలు మాత్రం పంపుతారు. హెచ్చరికలు పంపుతారు, రైట్, మంచిదే, జరగాలి, నిస్సందేహంగా జరగాలి, జరగాల్సిందే కదా, జరగాల్సింది. ఇప్పుడు ఇప్పుడు ప్రజలకి ఏమన్నా ఇబ్బంది పెట్టే ఇది ఉంటే జరగాల్సిందే కదా. ఎవరో ఒక ఎమ్మెల్యే మీద ఆరోపణలు వస్తూ ఉన్నాయి, సరే ఇదే నేను చెప్పిన ఒక ఐదుగురు వేళ్ళ గురించి చెప్పాను, అట్లనే ఇంకొక ఎమ్మెల్యే మీద కూడా వస్తూ ఉన్నాయి. ఏదో కాన్స్టెన్సీలో ఉన్నటువంటి బార్ అండ్ రెస్టారెంట్ల విషయంలో ఏవో కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో ఇలాంటి విషయంలో కొంత బాధితులుగా మారే అవకాశం ప్రజలకు ఇవ్వకూడదు కదా, నిస్సందేహంగా ప్రజల్ని మార్చకూడదు. అవును, సో డెఫినెట్గా దాని మీద ఈయన వివరణ కోరతాడు. మీకు ఒకటి ఆలోచించండి, మనిషిని చంపి ఇంటి ముందు తీసుకెళ్ళి పడవేసి నేనే చంపానని చెప్తున్న వ్యక్తిని వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు, రైట్. లోక్సభ సభ్యుడిగా ఉండి అసభ్యకరమైనటువంటి చిత్రాలని విడుదల చేసిన వ్యక్తి మీద చర్యలు తీసుకోలేదు. జరిగింది నిజమా అబద్ధం అనే విషయం తర్వాత చేస్తే ఇది కీలకమైన విషయం మాట్లాడుకోవాలి. నిన్న ఆయన్ని సత్యవేడు శాసనసభ్యుల్ని సస్పెండ్ చేశారు. అవును, అంటే చెవటం కాదు చేసి చూపిస్తున్నారు. జనసేన కూడా అదే ఫాలో అయింది, జానీ మాస్టర్ విషయంలో పార్టీ కార్యక్రమాలకి ఇక మీరు హాజరు కావద్దని చెప్పేశారు. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, పురంధేశ్వరి గారు కావచ్చు, ఈ కలయిక అనేది ఇంకొక 3-4 ఎన్నికల వరకు కొనసాగాలని కోరుకుంటున్నారు వాళ్ళు.
లేకపోతే మేము బలం పెంచుకున్నామని చెప్పని వాళ్ళు ఏం కోరుకోవట్లేదు. ఓకే, కాబట్టి ఎలా ముందుకెళ్ళాలని చెప్పి ఒక వాడు చక్కగా మాట్లాడుకుని ముందుకెళ్లే పరిస్థితి ఉంది ఈరోజు. రైట్, కాబట్టి ఇలాంటివి వాళ్ళు తీవ్రంగా పరిగణిస్తారని అయితే నేను భావిస్తున్నాను. నాకున్న సమాచారం కూడా అది. రైట్ సార్, థ్యాంక్ యూ.